బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏంటే ఇదంతా? మనమేం పాపం చేశామే? ఆడదిగా పుట్టడం మన తప్ప? అమ్మాయి అయితే మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకోకూడదా? టీవీ చూడకూడదా? వాకిట్లో నిలబడకూడదా? ఎప్పుడు చూసినా ఆడపిల్ల ఆడపిల్ల అని మనల్ని ఎందుకే తక్కువ చేస్తారు? ఏమైనా అంటే ముళ్ళంటారు, ఆకంటారు, ముక్కిపోయిన సామెత ఒకటి చెప్తారు. మనకంటూ వేరే ఆశలు కోరికలు ఉండకూడదా? ఏమంటావే సుమిత్ర? ఏయ్ సుమిత్ర, సుమిత్ర, నేను ఇక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? అది కాదే, ఆ కోతిమోహన్ గారికి ఎంత ఫోజో చూడు. ఎవరే? అదిగో ఆ మిడిగుట్లు వేసుకుని చూస్తున్నాడే శంకర్. నేనొచ్చిన దగ్గర నుంచి నన్నే గమనిస్తున్నాడే. లవ్వేమో. అవును, ఇప్పుడు అదొక్కటే తక్కువ. వీళ్ళు ఇలా చేస్తున్నందుకే మనల్ని కూడా తిడుతున్నారు. ఏయ్ ఒక ఐడియా. నాకు చెప్పవే. అయ్యో అయ్యో, అదంతా తప్పు, వద్దు. నువ్వు మాట్లాడకే, నువ్వెప్పుడు ఇంతే. హాయ్, ఐ లవ్ యూ. పక్కన క్లాస్ జరుగుతుందా తెలియటం లేదా? ఊరికే కోతులు అరుస్తున్నారెందుకో? ఏరా, నేను వచ్చిందే తెలియలేదా? నువ్వు మాత్రం కూర్చొనే ఉన్నావు. ఏమైందిరా వీడికి, ఒంట్లో బాగాలేదా? టీచర్, సుమిత్ర వచ్చి వీడికి ఐ లవ్ యూ చెప్పింది టీచర్. ఏంటది ఐ లవ్ యూ చెప్పావు టీచర్? ఏ సుమిత్ర, ఐ లవ్ యూ చెప్పావా? నోర్మై, నువ్వు ఆడపిల్లవేనా, సిగ్గులేదు? అది కాదు టీచర్, అతనే నన్ను. ఇంకేం మాట్లాడుకో, ఒళ్ళెలా ఉంది, మోకాళ్ళ మీద నిలబడు. దాన్ని వదిలేయండి టీచర్, తప్పంతా నాదే, నేనే దాన్ని చెప్పమన్నాను. ఓహో, ఇదంతా నీ పనా? అది కాదు టీచర్, వాడే దీనికి సైడ్ కొడుతున్నాడు, అందుకే కోపంతో అలా చెప్పమన్నావు. చూడవే, నేను అప్పుడే చెప్పాను. ఏంటో చెప్తున్నా? ఏంది టీచర్, నేను ముందే వద్దని చెప్పాను. ఇందులో నువ్వు ఉన్నావా? ముగ్గురేళ్ళు మోకాళ్ళ మీద నిలబడండి. టీచర్, వెళ్ళండి. పదండి. నిలబడండి, నిలబడండి. మోకాళ్ళు నెప్పు పుట్టాలని కదే మోకాళ్ళ మీద నిలబడమంది. లంగా మడత పెట్టి మెత్తగా పెట్టుకుంటే ఏమిటి అర్థం? లంగా మడిచి కట్టి మోకాళ్ళ మీద నిలబడండి. నిలబడండి. నిలబడతారా, టీసీ తీసుకుని పోతారా? ఇంట్లో అమ్మా నాన్నలే అనుకుంటే స్కూల్లో అంతకన్నా ఎక్కువైపోయింది. ఏ మహా, ఏంటా గుసగుసలు? ఏం లే టీచర్, మీరు ఈ చీరలో రంబలాగా అందంగా ఉన్నారని చెప్తుంది. అయ్యో, మనల్ని చూసేసిందే. హాయ్, కమాన్ కమాన్, లోపలికి రమ్మంటుంది, ఇప్పుడు ఏం చేద్దా? అయ్యయ్యో వద్దే, మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళిపోతాను. ఏ సుజి, ఉండవే, ఆగవే, మేము వస్తున్నాం. అయ్యయ్యో, తనేమిటి అలాంటి డ్రెస్ తో వచ్చింది? పాపం, ఆవిడికి పరికిణి లేవో ఏమో. ఏంటి, నాతో మాట్లాడరా? నిన్న నేను పిలిచినప్పుడు ఏం రాకుండా వెళ్ళిపోయారు? అంతా దీనివల్లే, వీళ్ళమ్మ తిడుతుందని మమ్మల్ని భయపెట్టింది. అమ్మ అంటే అంత భయమా? అవును, మహాసుమిత్ర తప్ప వేరెవ్వరితోటి స్నేహం చెయ్యొద్దని అమ్మ చెప్పింది. అయితే నాతో కూడా స్నేహం చేయవా? మహాసుమిత్ర మీతో స్నేహం చేస్తే నేను కూడా మీతో స్నేహం చేస్తాను. మీ అమ్మ తిట్టదా ఏంటి? అమ్మకు తెలియకుండా చేస్తాను. రిడిక్యులస్, నాకు అలాంటి కండిషన్స్ ఏం లేవు. మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను ఎవరితో కలిసినా ఏం చేసినా ఏమీ అనదు. అవును, మా ఊరికి కొత్తగా వచ్చారా మీరు? ఎస్, ఫస్ట్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళం, ఇప్పుడు మా డాడీకి ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, అందుకని వచ్చాం. ఓ, మీ నాన్నగారు ఏం చేస్తారు? వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తారు. హైదరాబాద్ లో మీరు అర్జున్ చూసారా? ఏ అర్జున్? అదే అల్లు అర్జున్.
ఓ, నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? సిగ్గుపడ్డా చూడు. నువ్వు సూపర్ గున్నావే. ఈ డ్రెస్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? అచ్చు మిస్ ఇండియాలా ఉన్నావు. సరే రండి, నా ఆల్బమ్ చూద్దరు కాని పద. ఈ ఆల్బమ్ చూస్తే నేను హైదరాబాద్ లో ఎంత జాలీగా ఉన్నానో మీకే తెలుస్తుంది. అయ్యయ్యో, పెళ్లి కాకుండా ఒక మగాడి మీద చేతులేసి నుంచున్నారు. మీ ఇంట్లో ఏమీ అనరా? నో నో నో, హైదరాబాద్ లో ఇదో పెద్ద విషయమే కాదు. ఆడమగ తేడా లేదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఎలా అయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏంటి, హైదరాబాద్ జీవితం ఇంత జాలీగా ఉంటుందా? చూసావా, నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మట్లేదు కదూ. సిటీ లైఫ్ ఎంత జాలీ లైఫ్ తెలుసా? నాకు తెలుసు. దాని గురించి ఎంత చెప్పినా మీలాంటి విలేజ్ గర్ల్స్ కి అర్థం కాదు. డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి అనిపిస్తేనే నేను చెప్పేది ఎంత నిజమో తెలుస్తుంది. లేదండి, దానికి భోజనం వద్దంట. ఏమైంది? మీరు హైదరాబాద్ పెళ్లికి వెళ్ళొద్దన్నారుగా, అందుకే కోపంగా ఉంది. ఇందులో కోపడ్డానికి ఏముంది? మహా 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 మహా, లోపలేం చేస్తున్నావు? బయటికి రా. అన్నయ్య నీకోసం అన్నం తినకుండా ఎదురు చూస్తున్నాడు. బయటికి రా. నాకు అన్నం వద్దు, ఏమొద్దు, పో. చెప్పేది విను మహా. ఇదిగో చూడు, భవానీ పెళ్లి ఇక్కడ జరుగుతుంది అనుకున్నావా? 500 మైళ్ళ అవతల జరుగుతుంది. అక్కడికి వెళ్ళేస్తే నాకు 3 రోజులు పని ఆగిపోతుంది. మిమ్మల్ని రమ్మని ఎవరు అడిగారు? భవానీ మీకా ఫ్రెండ్ నా కదా ఫ్రెండ్, నేను వెళ్తాను. ఎంత పొగరగా మాట్లాడుతుందో చూడు. ఆడపిల్ల హైదరాబాద్ వెళ్ళటం అంటే మాటల? ఇదంతా జరిగే పనేనా? నేను ఏమన్నా ఒక్కదాన్నే వెళ్తానన్నానా? మీరు కనుక నన్ను పంపిస్తే సుమిత్ర ఇంట్లో సుమిత్రని పంపిస్తారు. మేమిద్దరం కలిసి వెళ్తామని తెలిస్తే సుజితని వాళ్ళ అమ్మ పంపిస్తుంది. మీరు నన్ను ఒక్కదాన్ని ఆపితే సుమిత్ర సుజిత కూడా ఆగిపోతారు. మమ్మల్ని ముగ్గురిని పెళ్లికి వెళ్లకుండా ఆపిన పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. నా పాపాలను పక్కన పెట్టు. నేను దేవుడి దగ్గర చెంపలేసుకుని నన్ను రక్షించమని అడుగుతా గాని నువ్వు ఇప్పుడు భోజనానికి వస్తున్నావు లేదా? నేను రాను రాను రాను. ఏమే మహా భోంచేసిందా? లేదండి. ఏం పిల్లది, అర్థం పర్థం లేకుండా ఇలా గొడవ పెడుతుంది. మనం చెప్పేది కొంచెం కూడా అర్థం చేసుకోదా. ఏమండి, నేను ఒకటి అడుగుతాను. ఏమనుకోరుగా, అడుగు. ఎంతసేపు మనం చెప్పేది వింటలేదని బాధపడటమే తప్ప దాని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. మన మహా, సుమిత్ర, సుజిత, భవానీ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు కదండి. వాళ్ళేడు పిల్లల్లో మొట్టమొదట భవానీకి పెళ్లి జరగబోతుంది. దాని పెళ్లికి వెళ్ళి చూడాలని ఆశగా ఉంటుందా లేదా? భవానీ పెళ్లికి మన ఊళ్ళో వాళ్ళు కూడా వెళుతున్నారు. వాళ్లతో పాటు మన మహాన్ని పంపించచ్చు కదండి. కాలంతో పాటు మనం కూడా మారాలి కదా. తినగానే ఫోటో తీస్తున్నారుగా. సరే, మేం బయలుదేరతాం. ఏమండి, భవానీ చాలా మంచి పిల్ల, దీన్ని బాగా చూసుకోండి. అవునండి, భవానీని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అది ఏమడిగినా చేసి పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, భవానీ 7వ క్లాస్ చదివేటప్పుడు ఓ పని చేసింది. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే చలివిడి కొత్త బట్టలు పెడతారని ఎవరో భవానీకి చెప్పారంట. అది విని చలివిడి కొత్త బట్టల కోసం ఊరుకు నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వయసుకొచ్చానని అబద్ధం చెప్పింది. సిగ్గుపడకుండా తినండమ్మా. ఏమ్మా రైస్ కావాలా? ఏ బాబు ఇక్కడ రైస్ పెట్టు. ఏమ్మా భవానీ ఏమంటుంది? అయ్యో మామ, అది నోరెక్కడ తెరుస్తుంది, ఊరికే సిగ్గుపడుతుంది. డ్రైవర్ బాబు, ఏంటి సమాధికి ఎప్పుడు తీసుకుపోతావు? ఎందుకు? ఎందుకేటి, భవానీ పెళ్లి అయిపోయింది కదా, మన ఊరు వాళ్ళందరికి హైదరాబాద్ అంతా చూపించవా ఏటి? మనకి హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తారు. హైదరాబాద్ గురించి అభినయ ఎంత బాగా చెప్పింది. త్వరగా తినండి, రెడీ అవుదాం. ఎవరు చెప్పారు హైదరాబాద్ అంతా చూపిస్తారని? అలాంటిదేం లేదు, భోంచేసి బయలుదేరండి. ఏంటి బాబా
పాఠా చెప్తావు? ఏంటి ఆడంటే నీకు చాలా ఇష్టం తెలుసా? ఈ పెళ్ళైన వెంటనే ఊరికి బయలుదేరమని చెప్పి వ్యానులు రెండుకు తీసుకున్నారు తెలుసా? మా ఓనర్ చెప్పినట్టే మేము వినాలమ్మా, త్వరగా భోంచేసి బయలుదేరండి. ఇంత దూరం వచ్చి మనం సిటీ చూడకుండా వెనక్కి ఎలా వెళ్తామే?